సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలక సంఘం పాలకవర్గం సాధారణ సమావేశం చైర్పర్సన్ అపర్ణ శివరాజు పాటిల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా వర్షాకాలం దృష్ట్యా వ్యాధులు ప్రభవించకుండా వార్డులలో పరిశుభ్రంగా పాటించి జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. కోఆపరేషన్ సభ్యులకి, పురపాలక సంఘ కౌన్సిలర్లందరికీ, కమిషనర్ గారికి, ఇంజనీర్ గారికి, పురపాలక సంఘ సిబ్బందికి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశం ఎప్పుడో జరగాల్సిన సమావేశం. మరి ఎన్నికలన్నీ రావడం, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఆ కోళ్ళ నిమిత్తం మరి ఈ మీటింగ్ జరగడం ఆలస్యమైంది. మరి ఈ జరుగుతున్న సమావేశంలో ఎజెండా అంశాలు చాలా పెట్టుకున్నారు కాబట్టి నేను సంగారెడ్డికి వెళ్ళాల్సిన అవసరం నిమిత్తం కొద్దిపాటి ఇంటరప్షన్ పర్మిషన్తో మీతో మాట్లాడే అవకాశం తీసుకుంటున్నా. మన గతంలో మీరు శాంక్షన్ అయిన 20 లక్షలకు సంబంధించి, 20 కోట్లకు సంబంధించి టీయుఎఫ్డిసి ఆ నిధులు కూడా మొన్ననే తిరిగి అన్నీ టెండర్ పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు మనకు ఆదేశించడం జరిగింది. దానికి టెండర్ కూడా మీరు పిలుచుకొని ఆ వర్కులు యథావిధిగా అవి చేసుకోవాల్సిందిగా మొన్న చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటి ఒక కమ్యూనిటీ హాల్కి సంబంధించి 1 కోటి రూపాయలకు సంబంధించి మనం ఎన్నికల సందర్భంగా చెప్పినాం, అది దాంట్లో రాలేదు కాబట్టి ఆ వరకు కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను మాట్లాడతా. అదే కాకుండా ఎస్డిఎఫ్లో ఇంకా చాలా వర్కులు జరగాల్సినవి ఉన్నాయి. మరి ఎస్డిఎఫ్ వర్కులు మరి ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సదాశివపేటకి 25 కోట్లు ఇస్తే దాంట్లో నుంచి దాదాపు 11 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. మరి ఇంకా మిగతా డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసి తెచ్చుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా. అదేవిధంగా మనకి వెజిటబుల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అది అర్థాంతరంగా ఆపి మరి నిధులు కూడా దాన్ని నిలుపుదల చేసినారు. అది కూడా దానికి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి ఏమున్న సదాశివపేట అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగనే చేసుకోవడానికి నా వంతుగా నేను ఎప్పుడు కౌన్సిల్కి పూర్తి సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ
మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అధికారులందరూ తీసుకోవాలి. ఈ నీళ్లు స్టాగ్నేషన్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి దాని నుంచి చాలా రకంగా వ్యాధులు వస్తాయి. మరి అవి కూడా రాకుండా నివారించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మన డంప్ యార్డు ఇప్పుడు ఎన్నికపల్లి దగ్గర ఏదైతే ఉందో మరి వర్షం నీళ్లు చెరువు నీళ్లు వస్తే దాంట్లో చెత్త వేయడానికి కూడా పరిస్థితి. మరి ఇంకో కొత్త ప్లేస్ ఇంకో 5-10 ఎకరాలు మరి సిద్ధాపూర్ దగ్గర ప్రపోజ్ చేయమని గతంలో కూడా చెప్పినాం. మరి అది కూడా మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంది. వీరందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. బాగా పనిచేస్తున్న తిరుగు నా వంతుగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. తిరిగి మీరందరూ మొన్న గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మరి మీరందరికీ సదాశివపేట అభివృద్ధికి సంబంధించి నా వంతుగా పూర్తిగా సహకరిస్తాను మరోసారి తెలియజేసుకుంటూ సెలవు.